నేను గెలవలేదు నేను ప్రతిపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానంటే రేప అధికారంలోకి వస్తే మంగళగిరి ఎట్లా ఉంటుందో దయచేసి ఒక్కసారి ఆలోచించమని చెప్తున్నా అమ్మా కరకట కమలాసలాగా నాకు యాక్టింగ్ రత్తలే లేదంటే బాలబాబుకే పోటీ పడేవాడు నేను నాకు రా తల్లి ఉంది ఉన్నట్టుగా చెప్తా తల్లి నాకు మా తల్లి నేర్పించింది ఉంది ఉన్నట్టుగా చెప్పు అవుతే అవుతుందని చెప్పు అవ్వకపోతే అవుదని చెప్పంట అందుకే తప్పుడు అబద్ధాల వాగ్దానం నేను చేయను అబద్ధాల రెడ్డిలాగా అబద్ధాల లోకేష్ అవ్వాలని నేను కోరుకొని తల్లి ఉంది ఉన్నట్టుగా చెప్తా తల్లి మళ్ళీ ఆలోచించండి తల్లి ప్రతిపక్షంలో ఉంటూ 13 సంక్షేమ కార్యక్రమాలు నేను చేశానంటే రేపు అధికారంలోకి వస్తే మంగళగిరి ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా తల్లి ఈ విషయంలో నేను స్పష్టంగా రెండు నేను చెప్పాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలందరితో బాబు గారితో సమీక్ష జరిగిందలి వన్ ఆన్ వన్ సో మంగళగిరి నుంచి నేను వెళ్తే బాబు గారు మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు గంట 20 నిమిషాలు మంగళగిరి గురించి తెలుసుకున్నారు అప్పుడు ఆయన చెప్పినారు మీ నియోజకవర్గంలో పేదరికం ఎక్కువ ఉంది టిట్కో ఇల్లు 10,000 ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకి చెప్పండి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి 3 సంవత్సరాల్లో 10,000 ఇల్లు కట్టి ఉచితంగా ఇస్తామని ప్రజలకి చెప్పమన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనం ఇల్లు కట్టాం తల్లి చూసారా ఎన్టీఆర్ గృహాలని టిట్కో ఇల్లు కట్టాం చూసారా ఆ క్వాలిటీ చూసారా దాని వెనకాల ఇంద్రమ గృహాలు చూసారా చూసారా ఎంత నాణ్యత ఉందో మనం కట్టిన దాంట్లో దానికి డబల్ క్వాలిటీతో కట్టించి ఉచితంగా మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండోది మనకి మన నియోజకవర్గంలో ప్రధానమైన సమస్య ఇంటి పట్టాల సమస్య దశాబ్దాలుగా మీరు ఇక్కడ వచ్చి నివసిస్తున్నారు ఇల్లు కట్టుకున్నారు కరెంట్ కనెక్షన్ ఉంది ఇంటి పన్ను కడుతున్నారు కానీ ఇప్పుడు అధికారులు వచ్చి మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఎక్కడికి వెళ్ళొద్దు తల్లి 15 నెలల్లో వచ్చేది మన ప్రభుత్వం మన ప్రభుత్వం మనం గెలిచిన 3 నెలల్లోనే బట్టలు పెట్టి పట్టాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా హామీస్తున్నాం అమ్మా ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఫారెస్ట్ లో నివసిస్తున్నారు చాలా మంది ఇటు పక్కనంతా ఫారెస్ట్ భూమి అది మట్టుకు ఒక సంవత్సరం పడుతుంది తల్లి మళ్ళీ చెప్తున్నా మిగతా భూములంతా 3 నెలలు ఇచ్చేస్తా తల్లి ఫారెస్ట్ సంవత్సరం పడుతుంది అది ఎందుకో నేను చెప్పాలి తల్లి ఫారెస్ట్ భూమి పట్టాలుగా ఇవ్వాలంటే అది డీనోటిఫై చేయాలి తల్లి డీనోటిఫై అంటే ఫారెస్ట్ అటవీ భూమి కాదని డీనోటిఫై చేయాలంటే ఎకరానికి 3 ఎకరాలు ప్రభుత్వం కొన్ని ఫారెస్ట్కి ఇవ్వాలి తల్లి ఫారెస్ట్ సాక్కి ఇచ్చిన తర్వాతనే ఆ భూములు మీకు ఇవ్వచ్చు తల్లి ఈ ప్రక్రియ సంవత్సరం పడుతుంది తల్లి మళ్ళీ ఆయనలాగా నేను అబద్ధం చెప్పను తల్లి అందుకే చెప్తున్నా ఫారెస్ట్ భూమి మటుకు సంవత్సరం పడుతుంది అదే సంవత్సరంలో పట్టాలు ఇప్పిస్తా ఫారెస్ట్ కానీ మటుకు 3 నెలల్లో మీకు పట్టాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటుంటాం ఇది నేను చెప్తాం కాదు తల్లి మా అధ్యక్షుల వారు ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పమని చెప్తారు తల్లి తల్లి ఆంధ్ర రాష్ట్రంలో అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆయన సొంత నియోజకవర్గం కూడా తిరగకూడదంటారు తల్లి
బాబుగారు దర్జాగా వెళ్తారు తల్లి. బాబుగారు పర్యటన ఉంటే పరదాలు ఉండవు తల్లి, పరదాలు ఉండవు. పులివెందలు కూడా బాబుగారు వెళ్తే పరదాలు కట్టుకుని వెళ్ళరు తల్లి. అది మనకున్న నీతి, అది మనకున్న నిజాయితీ. కాదండి, అలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో మీరు చూశారు తల్లి. తిరగనేరు. నేను మీ తరపున మాట్లాడినందుకు తల్లి నా పైన 12 కేసులు పెట్టారు. క్షమించాలి, 15 కేసులు, కొత్తగా 3 పెట్టారు తల్లి, 15 కేసులు తల్లి. దాంట్లో అటెంప్ట్ మర్డర్ పెట్టారు తల్లి నా పైన, అటెంప్ట్ మర్డర్ పెట్టారు తల్లి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు తల్లి. అందుకే చెప్తున్నా తల్లి, ఈ సైకో పాలన పోవాలా, ఈ సైకో పాలన పోవాలా, సైకో పాలన పోవాలా? అమ్మా, పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ కూడా ఎట్లా తీసేశారో మీరు చూస్తారు. తీసేది కూడా గర్వంగా చెప్తున్నాడు. అవును, నేను తీసినా, తప్పేంటి అని గర్వంగా చెప్తాడు తల్లి. ఇచ్చేదే 2500, 3000 కాదు, ఇచ్చేదే 2500. బాబుగారు అది దాంట్లో బాబుగారు చేసింది 2000, ఈయన పెంచిందే ఎంత, 500, అది కూడా కటింగ్ చేస్తాడంట. అందుకే తల్లి, సైకో పాలన పోవాలా, సైకో పాలన పోవాలా? దయచేసి ఇది గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ తల్లి, ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, జనవరి 27 నుంచి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు కుప్పం నుంచి మొదలు పెట్టుకుని ఇచ్చాపురం వరకు యువగల మన పేరుతో పాదయాత్రకు వెళ్తున్నా తల్లి. ఒక పక్కన నాకు చాలా ఆనందంగా ఉంది, ప్రజలందరినీ కలవచ్చు, ప్రజలకి దగ్గర అవ్వచ్చు, యువతకి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాడడానికి ఒక వేదిక వచ్చిన ఒక ఆనందం నాలో ఉంది తల్లి. కానీ ఇంకో పక్కన బాధ ఉంది తల్లి. ఆ బాధ ఏంటంటే, ఈ 400 రోజులు మీకు కొంచెం దూరంగా ఉంటా, కానీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా తల్లి. ఇక్కడ చాలామందికి తెలుసు, మీకు సమస్య ఉందంటే ఎట్లా మేము స్పందిస్తున్నాము. నేను రాష్ట్రంలో ఎక్కడున్నా నా మనసు మట్టుకు మంగళగిరి వైపే ఉంటుందని, నా మనసు మట్టుకు మంగళగిరి వైపే ఉంటుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ ఆశీర్వదించండి అమ్మా, దీవించండి. నా వయసు 39 సంవత్సరాలు తల్లి. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి వచ్చాను తల్లి. మీ అందరి ముఖంలో ఆనందం నింపేదానికి వచ్చాను తల్లి. అందుకే తల్లి, ఆశీర్వదించండి, దీవించండి, నన్ను మంచి మెజారిటీతో గెలిపించండి. మొత్తం ఆంధ్ర రాష్ట్రం మంగళగిరి వైపు చూసే విధంగా నేను చేస్తానని ఈ సభాముఖం మీ అందరికి నేను హామీ ఇస్తూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా శ్రీనివాస్ అన్న గారిని, ఆయన కుటుంబ సభ్యులని, ఆయనతో పాటు చేరిన నాయకుల్ని, అనుచరుల్ని హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో నేను ఆహ్వానిస్తున్నానని మీ అందరు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్. అందరికీ నమస్కారం అమ్మా.